ఇప్పుడొచ్చి చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిజంగా నువ్వు గెలిసేదే ఉంటే గెలుస్తావన్న నమ్మకం నీకుంటే నేను పోటీ చేయనే చేయను చేయనే చేయనని ఎందుకు తప్పించుకున్నాను ఓటమి భయం పట్టుకుంది మీకు ఇయాల ఎట్టి పరిస్థితిలో గట్టెక్కాలన్న ఉద్దేశంతోటి తప్పుడు మార్గాలను అనుసరిస్తూ దొంగ ఓట్లకు తెరలేపినావు बराबर ఒక్క ఓటు మిస్ కాకుండా ఎన్ని దొంగ ఓట్లు సృష్టించినామో అన్నింటిని పట్టించబోతా ఉన్నాం మేము మా దగ్గర బరాబర్ లెక్క ఉంది మీ లెక్క దొంగ ఓట్ల లెక్క అనురాగ్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ అక్రమ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అతి త్వరలోనే ప్రజల ముందుకు తీసుకురాబోతా ఉన్నాం ఎక్కువ రోజులు కూడా ఏం లేదు 20 రోజులలో దొంగ ఓట్లు మొత్తం బయటికి తీసుకొస్తా ఉన్నాం నిజంగా నువ్వు ప్రజలకు సేవ చేసినంటే నిజంగా ప్రజల పట్టభద్రులు వీళ్ళ మన్ననలు పొందినంటే ఈ తప్పుడు విధానాలను అవలంబించేవాడివి కాదు విజ్ఞులైన పట్టభద్రులారా నేను ఒక మాట చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న ఇంతవరకు ఏ హామీలు ఇస్తా ఉన్నాడో మీరు చూస్తా ఉన్నారు పేదవాడికి ఉచిత విద్య ఉచిత వైద్యం 100% కార్పొరేట్ స్థాయిలో ఫ్రీగా అందించడం కోసం చివరి క్షణం వరకు పోరాటం చేస్తా అనవసరమైనటువంటి కాలేశ్వరాలు అనవసరమైన ఎత్తిపోతల పథకాల మీద నిధులన్నీ తీసుకుపోయాల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను ఎత్తిన లక్షల కోట్ల అప్పునే నెత్తినెత్తిండు ఇవాల ఉత్పాదక రంగం మీద లేదు ఇప్పటి వరకు కూడా 2015 నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి వచ్చింది లేదు ఆ లక్ష కోట్ల రూపాయల మీద అదే మానవ వనరుల మీద పెట్టినింటే అదే విద్యా వ్యవస్థ మీద పెట్టినింటే అదే వైద్య రంగం మీద పెట్టినింటే ఇవాల తెలంగాణ రాష్ట్రం ఇంత ఆగమయ్యేది కాదు స్వయాన కేంద్ర సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి పరమ చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 4వ స్థానంలో మసిబూసిని మారెడగాయ చేస్తా బర్రెకు సున్నం వేసి ఆవుని చేస్తా అనుకునే భ్రమలు పోయినాయి ముఖ్యమంత్రి గారు ఇక మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మీ కొడుకు జన్వాడ ఫామ్ హౌస్ కు తప్ప దేనికి బనికిరారు ఇక ప్రజలకు అర్థమైపోయింది వాస్తవాలేందో రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100% వరంగల్ నల్గొండ ఖమ్మం గడ్డ మీద తీన్మార్ మల్లన్న జెండెగరేయబోతా ఉన్నాడు ప్రజల తరఫున ప్రశ్నించబోతా ఉన్నాం